ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ కొన్ని మన కొంతమంది సోదరులు ఇంకా ఆధార్ కావట్లేదు వాటిని కూడా రమ్మని చెప్పండి రేపు తర్వాత వచ్చేసి కొద్దిగా నాకు ఆరోగ్యం బాగలేదు దానివల్ల కొద్దిగా మాట్లాడలేకపోతాను ఏమి అనుకోమాకండి మీ అందరూ ఇదే కోఆపరేషన్తో మనం గ్రామ సచివాలయాల్లోకి జాయిన్ చేసే వరకు ఇదే కోఆపరేషన్తో అందరూ కలిసి నడుద్దామని చెప్పి ఇక్కడ ఎక్కువ తక్కువ ఎవరు లేరండి అందరం మనం ఒకే కుటుంబం గోపాలమిత్ర కుటుంబం అందరూ సహకరిస్తారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు గోపాలమిత్ర సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ బద్రి గారు, కంగ్రాచులేషన్స్. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు జీబాబు గారు వచ్చి వారి యొక్క సందేశాన్ని మన మిత్రులను ఉద్దేశించి నెక్స్ట్ కార్యాచరణ గురించి మన రాష్ట్రంలో కోరుచున్నాం. రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి గోపాలమిత్ర సోదరులు సోదరిమణులందరికీ నమస్కారాలండి. నా పేరు జయబాబు, పశ్చిమ గోదావరి జిల్లా. గత 30 రోజుల నుంచి మనం పట్టిన జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ మనకు ఎటువంటి స్పందన రాలేదు. అంచేత అక్కడ జిల్లాల నుంచి రాలేదు కాబట్టి మన రాష్ట్ర రాజధాని అయినటువంటి మన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ఆపకుండా ఈ ముఖ్యమంత్రి గారు మనకి స్పష్టమైన హామీ ఇచ్చారు, నేను మాట తప్పను మనం తెప్పునని. ఆ మాట తప్పడం తప్పని ధర ఏంటో మనం తెప్పని ధర ఏంటో తెలుసుకుందాం. ఆ విషయం తేలే వరకు కూడా మనం ఇక్కడే ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం సాధించుకొని మనకు గ్రామ సచివాలయంలో మనకు ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మనం చూసాం విజువల్స్, నాకు ఈ గ్రామ పేదలందరూ మంచి భవిష్యత్తు ఉండాలని, పారిశ్రామిక విధంగా పరిశ్రమ రావాలని, వేరే వేరే రావాలని చెప్పి మన డ్రీమ్ పూర్తి మనకి ఇవాళ అందరిలో ఉంటే ఇంకా ముందుగా ప్రకటన వచ్చినేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కూడా అందరూ కూడా అదే స్ఫూర్తితో ఉండి మనం సాధించుకొని ఇంటికి వెళ్ళాలి తప్ప మరి సాధించకుండా వెళ్తే మన ఇంటి దగ్గర పిల్లలకు కానీ ఏమి చెప్పలేమండి. మరి దయచేసి మనం భవిష్యత్తు అంతా మన భార్య బిడ్డలు మన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా సాధించుకొని మనం వెళ్ళాలి. మరి మనం వెళ్ళినట్టున్నా నీ భార్య ఏమడుగుతుంది, నీ పిల్లలు ఏమడుగుతారు అనేది కూడా ఆలోచన మనకు మైండ్లో ఉండాలి సార్. దయచేసి మీరు అందరూ కూడా అందరూ పెద్ద వస్తే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.